పది సంవత్సరాల కాలంలో ఎన్నో వస్తువులకు ధరలు పెరిగినాయి. గత 10 సంవత్సరాల క్రితం ఇచ్చిన 200 పింఛన్ ఇప్పటి వరకు సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది ఓల్డ్ ఏజ్ వాళ్లకు, అదేవిధంగా ఇతరులకు ఎక్కడ కూడా పెంచలేదు. అదేవిధంగా 2019 బడ్జెట్ మేనిఫెస్టోలో 60 సంవత్సరాలు నిండిన రైతులందరికి కూడా మేము పెన్షన్స్ ఇస్తామని చెప్పారు. ఆ ఎన్నికలలో గెలిచారు, మళ్ళా అక్షింతలు ఇస్తే చాలా అనుకున్నారో ఏమో, మరి అక్షింతలు పంచారు సార్, అదేమైందో ఏమో, 8 సీట్లు ఇచ్చారు. మరి మొన్న ఇచ్చినటువంటి బడ్జెట్లో మీరు ఏమి ఇవ్వలేదని ప్రశ్నిస్తే, మీరు తెలంగాణ బిడ్డగా ఇక్కడ గొంతు ఇప్పాలంటే మీరు ఎంతసేపు సెంట్రల్కు మద్దతుగా మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు. ముఖ్యంగా ఈరోజు గవర్నమెంట్ నుంచి మనం ఆశిస్తూ ఉన్నాం, సెంట్రల్ గవర్నమెంట్ మనకు రావాల్సినటువంటి వాటా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని. దాన్ని మీరు మాట్లాడకుండా మమ్మల్ని పదే పదే నిందిస్తూ ఉన్నారు. అదే కాకుండా గ్రామ పంచాయతీలకు కూడా డిసెంబర్ నుంచి 378 కోట్ల రూపాయలను కూడా రిలీజ్ చేయడం జరిగింది సార్. కాబట్టి మీరు కేంద్రంలో ఉన్నారు, నల్ల చట్టాలు లాంటి చట్టాలు తీయకుండా రైతులను ముంచకుండా రైతులు పండించేటువంటి పంటకు మద్దతు ధర చట్టాన్ని తీసుకురండి, దాన్ని డిమాండ్ చేయండి. అదేవిధంగా విభజన చట్టంలో పెట్టినటువంటి ఏవైతే ఉన్నాయో ఒక పక్షాన్ని ఇచ్చారు, ఈ పక్షాన కూడా ఇవ్వండి అనే మనం తీర్మానం చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ పక్షా నుండి మాట్లాడాలని మా సోదరుని కోరుతా ఉన్నాను సార్. అధ్యక్ష, నేను ఎవరిని కూడా ఎక్కడ మంచి మీ ప్రభుత్వం చేస్తే తప్పకుండా నేను మంచిగానే మాట్లాడే ప్రయత్నం చేస్తాను. నేను ఎవరిని కించపరిచే విధంగా కూడా మాట్లాడ దయచేసి కొత్తగా వచ్చినటువంటి సభ్యుని కాబట్టి కొంత సహకరించమని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మా అక్క మాట్లాడింది అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చింది రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎటువైందని అంటారు. రైల్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ అనేది అక్కడ ప్రారంభమైంది. అసలు ఒకటి అర్థమైతే లేదు, అక్కడ రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో రైల్వే కోచ్లు తయారు చేస్తారు, మిగతా రైలు ఇంజన్లు తయారు చేస్తారు, విడిభాగాలు తయారు చేస్తారు, ఇవన్నీ తయారు చేసే ఆర్ఎంఈ ప్లాంట్ వచ్చిందనంటే లేదు మాకు ఇదెందుకు, మీరు కోచ్ ఫ్యాక్టరీ అన్నారు కదా, అంటే ఒక కోచ్లే తయారు చేయాలా? ఆ రైల్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్లో కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లులో పెట్టిన దాని ప్రకారం అక్కడ ఆర్ఎంయూ యూనిట్ ప్రారంభించింది. దాంట్లో అన్నీ కూడా ఉత్పత్తులు అవుతాయి. ఇంకొకటి ట్రైబల్ యూనివర్సిటీ, మొన్ననే అక్క కూడా ఇనాగ్రేషన్లో పార్టిసిపేట్ అయింది, అక్కడ టెంపరీ క్యాంప్ కూడా మొన్న ప్రారంభోత్సవం చేసినారు, అక్క ఉండే ఆ ప్రారంభోత్సవం నేను ఒక ఫోటో తీసిన అక్క కూడా దాంట్లో ఉండే. ఇంకా దాంట్లో ఒకటి అధ్యక్ష, రాష్ట్ర ప్రభుత్వం 150 ఎకరాల భూమి ఇవ్వాలి, ఆ మాట ఎక్కడ చెప్పరు. రాష్ట్ర ప్రభుత్వం తప్పిదాలు మాత్రం ఒక్క మాట చెప్పరు. మీరు 150 ఎకరాలు వెంటనే ఇచ్చే ప్రయత్నం చేయండి అక్క. అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం రావాల్సిన తప్పకుండా మనమంతా కలిసిపోదామక్క. ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఎక్కడ అవసరం ఉన్నా ఈ రాష్ట్ర ప్రయోజనాల కొరకు ఎక్కడ నుంచి ఏ రూపాయి వచ్చే అవకాశం ఉన్నా తప్పకుండా పూర్తిగా మనమంతా కలిసి పనిచేద్దాం. ఇంకొక గొప్ప ఆశ చెప్పిన అధ్యక్ష, రైతులకు అన్ని పంటలకు బీమా పథకంలో ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తామని. నిజంగా ఇది చాలా మంచి పథకం, ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. రైతు తన ప్రీమియం కట్టుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాడు అధ్యక్ష. నేను ఎందుకంటే ఈ ఫసల్ బీమా గురించి కొంత పోరాటం చేసినటువంటి వ్యక్తిగా చెప్తా ఉన్నా. ప్రభుత్వం ఒక పక్క ఫసల్ బీమా అమలు చేస్తామంటది, కానీ ఇది జూలై అయిపోతుంది, ఆగస్టులో అడుగు పెడతాం. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం రైతుల తరఫున మేము ప్రీమియం కడతామని చెప్తున్నారు తప్పితే, మేము కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి ఆ ఒక గొప్ప పథకంలో మేము భాగస్వామ్యం అవుతామని చెప్తున్నారు, కానీ ఎట్లా అమలు చేస్తారు, టెండర్లు ఎప్పుడు పెడతారు, ఎవరిని పిలుస్తారు, ఏ పంటలకు ప్రీమియం కడతారు, ఇప్పటిదాకా దాని మీద క్లారిటీ లేదు. అదేవిధంగా అధ్యక్ష, ఉపాధి హామీ గురించి దయచేసి దీని మీద చాలా సీరియస్గా సభ్యులంతా కూడా ఆలోచించాలా. ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం జరగాల, లేకుంటే రైతులు చాలా ఇబ్బందులలో ఉన్నారు, రైతు కూలీలు దొరకలేరు, చాలా ఇబ్బందులలో ఉన్నారు, రైతుల బాధలు వర్ణనాతీతం ఉన్నది. కాబట్టి శాసనసభ వేదిక ద్వారా దీని మీద ఒక చర్చ జరగాల, ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేసే ప్రయత్నం చెయ్యాల అధ్యక్ష. దానిలో నేను ఒక చిన్న విషయం, మొన్న జరిగినటువంటి ఒక మీటింగ్లో కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి స్వేచ్ఛనిస్తాం,
మీరు ఏ రకంగా డిజైన్ చేయగలుగుతారో, రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా ప్లాన్ చేసుకుంటుందో దానికి రాయా రాష్ట్ర ప్రభుత్వాలకు స్వేచ్ఛనిస్తామని కేంద్ర ప్రభుత్వం మొన్న చెప్పింది. మీరు దానికి సిద్ధంగా ఉంటే ఆ యొక్క పథకానికి రైతులకు మంచి జరిగే అవకాశం ఉన్నది. అదేవిధంగా అధ్యక్ష, ఫసల్ బీమాలో చెప్పినటువంటి ఆ విషయం వెంటనే ప్రభుత్వం అమలు చేస్తే బాగుంటుంది. ఇప్పటికే దాంట్లో వాతావరణ ఆధారితం వల్ల అతివృష్టిని లెక్కిస్తారు, అనావృష్టిని లెక్కిస్తారు, తేమ శాతాన్ని లెక్కిస్తారు, ఇవన్నీ లెక్కలేస్తేనే ఫసల్ బీమాలో పరిహారం వస్తుంది. మరి ఇప్పటికే 2 నెలలు గడిచిపోయింది, 3వ నెల మొదలైంది, గతంలో ఉన్నటువంటి ఒక సీజన్ పోయింది, ఈ సీజన్ కూడా పోయింది. అంటే మీకు ఇచ్చినటువంటి అధికారంలో 1 సంవత్సరం రైతులకు చేసే లాభాన్ని మీరు కోల్పోయిండ్రు. ఇకనైనా సరే ఇమీడియట్గా మీరు ఒక స్పెషల్ మీటింగ్ ఏర్పాటు చేసి ఏ రకంగా టెండర్లు పెడతారు, ఏ ఏ పంటలకు అమలు చేస్తారు, మీరు ఈ విధి విధానాన్ని వెంటనే ఖరారు చేస్తే రైతులకు కొంత న్యాయం చేసిన వాళ్ళు అవుతారు.